హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్ మీ మిహోస్ సుదిరెడ్డి సో లేట్ జన మరి ఐపీఎల్లో మరో దమాకా మ్యాచ్ మ్యాచ్ నెంబర్ ఎయిట్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ రెండు టీమ్స్ విక్టరీ కొట్టాయి మరి ఇప్పుడు ఏ టీమ్ కి అప్పర్ హ్యాండ్ ఉంది ఏ టీంకి కొంచెం డౌట్ఫుల్ గా ఉందో ఒక్కసారి ఇప్పుడు అని చూసేద్దాం సో ఈ మ్యాచ్ గుహాతీలో జరుగుతుంది ఇది పంజాబ్లో ఉంది మ్యాచ్ సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా పిచ్ బ్యాటింగ్కి సూపర్ డూపర్ ఫేవర్ బ్యాటింగ్ సైడ్ ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళదే హండ్రెడ్ పర్సెంట్ విక్టరీ సో ఇక లేట్ చేయకుండా మరి రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ ల్యాండ్ కనుక మనం చూసుకుంటే జైష్వాల్ బట్లర్ సంజు శాంసంగ్ పడికల్ పరాగ్ హెట్మేర్ అశ్విన్ హోల్డర్ Asif, Chahal, Shani and Swaplo Trenbold. సో ఈ టీంలో అయితే మనం చూసుకుంటే బ్యాటింగ్ సెట్ జైష్వాల్ బట్లర్ వీళ్ళిద్దరు ఓపెనింగ్ చాలా స్టాండర్డ్గా ఉంది సో ప్రీవియస్ మ్యాచ్ అయితే చూసుకోవచ్చు సన్ రైడర్స్ హైదరాబాద్ మీద ఇద్దరు ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్ చేశారు అండ్ మెయిన్ గా పంజాబ్ బౌలింగ్ ని వీళ్ళు ఈజీగా కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే అక్కడ మనం చూసుకుంటే రిషి ధవాన్ హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరు అంత ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ కాదు మరోపక్క శాం క్రన్ నతనెలిస్ వీళ్ళిద్దరు కూడా పవర్ ప్లేలో బౌలింగ్ చేయొచ్చు బట్ జైష్వాల్ చాలా క్రూషియల్ హీటర్ అండ్ క్లీన్ గా ఈజీగా బ్యాటింగ్ చేసే స్టాండర్డ్స్ ఉన్న ప్లేయర్ అండ్ మరోపక్క బట్లర్ ఏంటంటే ఎథిక్స్ ఉన్న ప్లేయర్ అంటే హిట్టింగ్ చేస్తే అట్లనే వెళ్ళిపోతాడు లేదంటే స్లోగా స్టార్ట్ చేసి మంచి హిట్టింగ్ చేస్తాడు సో చూడాలి మరి ఈ సీజన్లో బట్లర్ ఎలాంటి టార్గెట్ని ఫిక్స్ చేస్తాడో కి ఇక వన్ లో సంజు శాంసంగ్ సంజు శాంసంగ్ కెప్టెన్సీ కూడా సూపర్గా ఉంది అండ్ మంచి ఫామ్లో ఉన్నాడు సో లాస్ట్ మ్యాచ్ వీళ్ళ టీం పర్ఫార్మెన్స్ చూశాక సంజు శాంసంగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంక్రీజ్ అయిపోయింది అండ్ అప్కమింగ్ మ్యాచెస్లో ఎలా ఆడతాడో చూడాల్సిందే ఇక తర్వాత పడికల్ పడికల్ మాత్రం కొంచెం అటు ఇటుగా ట్రాన్స్ఫర్మ్ అవుతున్నాడు ఎందుకంటే మనోడు ఓపెనర్గా బాగా సెట్ అయ్యే ప్లేయర్ బట్ స్కోర్ బోర్డ్ని బట్టి ఇతను పొజిషన్ చేంజ్ అవుతుంది సో వచ్చి రాగానే హిట్టింగ్ చేయాలంటే ఇతని వల్ల కాదు సో పడికల్ ఓన్లీ పవర్ ప్లేయర్ ప్లేయర్ పవర్ ప్లే అయిపోయాక పడికల్ బ్యాటింగ్ చేయాలంటే చాలా అంటే చాలా స్లో స్టార్ట్ అనేది మనం చూడగలుగుతాం సో కంటిన్యూస్గా హిట్టింగ్ చేయాలంటే కొంచెం డిలే అవ్వచ్చు బట్ ఒక్క అడ్వాంటేజ్ అయితే ఉంది పడికల్ దగ్గర స్పిన్లో చాలా బాగా బ్యాటింగ్ చేయగలుగుతాడు సో అపోజిట్ టీంలో మనం చూసుకున్న స్పిన్ పరంగా హరిప్రీత్ బార్ ఉన్నాడు రాహుల్ షేర్ ఉన్నాడు అండ్ క్రూషియల్ స్పిన్నర్ సికింద రజా ఈ ముగ్గురు స్పిన్నర్స్ బాగా బ్యాటింగ్ చేయగలిగితే ఈజీగా పెద్ద స్కోర్ బోర్డు అనేది వీళ్ళకి వస్తుంది రియాన్ పరాగ్ సో రియాన్ పరాగ్ సర్ఫరాజ్ ఖాన్ వీళ్ళిద్దరికి పెద్ద తేడా అయితే ఉండదు మ్యాక్సిమం వస్తారు ఏదో చూపించుకుంటారు అట్లనే వెళ్ళిపోతారు తప్ప పర్ఫార్మెన్స్ చేశాము మా దగ్గర ఇంత పర్ఫార్మెన్స్ ఉంది మేము ఇంత స్టాండర్డ్ ప్లేయర్స్ అని అయితే నాకు ప్రూవ్ చేసుకున్నట్టు కనిపించలేదు ఇక తర్వాత హెట్మేర్ హెడ్మేర్ మాత్రం ఎక్స్ట్రాడనరీ ఫినిషర్ ఎందుకంటే టాప్ ఆర్డర్ సరైన బ్యాటింగ్ చేయగలుగుతుంది కాబట్టి ఇక మిడిల్ ఓవర్స్లో ప్రెజర్ అనేది వీళ్ళందరి మీద పన్నా సరే ఇలాంటి హిట్టర్స్ ఉన్నప్పుడు రాజస్థాన్కి చాలా అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది ఇక తర్వాత అశ్విన్ చాహల్ సో ఇద్దరు స్పిన్నర్స్ స్పిన్ అశ్విన్ స్పిన్ చాహల్ సో ఇన్ కేస్ చాహల్ ని స్వాప్ చేయాలనుకుంటే అడమ్ జాంపాన్ తెచ్చుకోవచ్చు బట్ చాహల్ లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మీద ఫోర్ వికెట్స్ తీశాడు సో కంట్రోల్ బౌలింగ్ అనేది మనం చాహల్ లో చూస్తున్నాము అది చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అండ్ అశ్విన్ బ్యాట్స్మెన్ కమ్ బౌలర్ సో రెండు విధాలుగా టీమ్ కి బెనిఫిట్ ఇక ఆల్రౌండర్ సైడ్ మనం చూసుకుంటే హోల్డర్ హోల్డర్ కూడా ఎక్స్ట్రాడనరీ ప్లేయర్ బ్యాటింగ్ బౌలింగ్ రెండు విధాలుగా బెనిఫిట్ అండ్ ఫీల్డింగ్ కూడా ఎక్స్ట్రాడనరీగా చేస్తాడు అండ్ ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్ అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగున్న ప్లేయర్ ఇతను ఇక తర్వాత షైని సో షైని కూడా స్వాప్ చేసుకున్నారు కాబట్టి బౌలింగ్ పరంగా కంట్రోల్ గా బౌలింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో మెయిన్ గా పబ్ సిమ్రాన్ కానీ ఇక తర్వాత శిఖర్ ధవాన్ రజపక్ష ఇలాంటి టాప్ ఆర్డర్ వీళ్ళు ఈజీగా బ్రేక్ చేస్తే కంపల్సరీగా మ్యాచ్ అనేది రాజస్థాన్ చేతుల్లోనే ఉంటుంది ఇక రాజస్థాన్కి ఇంపార్టెంట్ బౌలర్ ట్రెన్ బోల్ట్ సో ట్రెన్ బోల్ట్ ఆసిఫ్ వీళ్ళిద్దరు చాలా కీ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా రాజస్థాన్ టీంలో నలుగురు సిమ్ బౌలర్స్ ఉన్నారు ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు యావరేజ్గా ఒకవేళ రాజస్థాన్ టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసినా ఈజీగా వన్ నైంటీ ప్లేస్ రన్ స్కోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి పిచ్ అంత బాగుంది అండ్ వీళ్ళు బ్యాటింగ్ కూడా స్టాండర్డ్ ఉంది కాబట్టి మరి ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలా ఉందో ఒక చిన్న లొక్కేద్దాం సో పంజాబ్ టీం కూడా మనం చూసుకుంటే పరబ్ సిమ్రాన్ శిఖర్ ధవన్ రజపక్ష జితేష్ శర్మ సికిందర్ రజా శ్యామ్ కురాన్ షారుఖ్ ఖాన్ నతన్ ఎల్లీస్ హర్ప్రీత్ బార్ రాహుల్ చర్ దీప్ సింగ్ అండ్ చివర్గా స్వాప్లో వచ్చే ప్లేయర్ రిషి ధవన్ సో ఈ ప్లేయింగ్ ఎలవెన్ లో కూడా నలుగురు సిమ్ బౌలర్స్ ముగ్గురు స్పిన్నర్స్ ఉన్నారు అండ్ మెయిన్గా ఓపెనింగ్ పరబ్ సిమ్రాన్ లాస్ట్ మ్యాచ్ లో మనం చూసుకోవచ్చు చాలా బాగా బ్యాటింగ్ చేశాడు అండ్ స్టార్టింగ్ నుంచే మంచి హిట్టింగ్ అనేది చూపించగలిగాడు అండ్ ఐపీఎల్ స్టార్టింగ్ అంటే కొత్తగా వచ్చాడు కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంత ఇంపాక్ట్ అయితే చూపించగలుగుతున్నాడు అండ్ శిఖర్ ధవాన్ శిఖర్ ధవన్ మాత్రం ఎక్స్ట్రాడనరీ ప్లేయర్ చాలా ఇంటెలిజెంట్ ప్లేయర్ లాస్ట్ వరకు ఉండి ఎంతో కొంత స్కోర్ని టీమ్ కి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలి అన్న ఆలోచన ఉన్న ప్లేయర్ శిఖర్ ధవాన్ అండ్ స్ట్రోక్స్ కూడా మనం చూసుకోవచ్చు చాలా ఎక్సలెంట్ గా క్లాసిక్ షార్ట్స్ అనేటివి శిఖర్ ధవాన్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక తర్వాత రజపక్ష సో ఈ టీంలో ఉన్న వన్ ఆఫ్ ద పిల్లర్ స్ట్రెంత్ అంటే రజపక్ష రజపక్ష వినాడంటే స్కోర్ బోర్డులో థర్టీ ఫార్టీ రన్స్ పడిపోయినట్లే మరి రజపక్ష ఎంతసేపు ఉంటే అంత బోనస్ అనేది పంజాబ్ కు వస్తుంది ఇక తర్వాత జితేష్ శర్మ జితేష్ శర్మ డేంజరస్ ప్లేయర్ ఇతని గురించి చాలా ఎక్కువగా చెప్పుకోవాలి ఎందుకంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో చూసుకోవచ్చు ఇండియన్ నార్మల్ క్రికెట్ మ్యాచెస్ అంటే రంజీ ట్రోఫీస్ ఇలాంటి ట్రోఫీస్ లో చూసుకుంటే ఎక్సలెంట్ బ్యాటింగ్ ఉంది ఎక్సలెంట్ యావరేజ్ ఉంది చాలా అంటే చాలా క్రూషియల్ హిట్టర్ ఇతను ఇక తర్వాత సికిందర్ రజా సో జిమ్మాబి ప్లేయర్ అయినప్పటికీ ఫస్ట్ టైం ఐపీఎల్ ఆక్షన్ లో సోల్ అండ్ పర్ఫార్మెన్స్ పరం కూడా చాలా అయితే నాకు అనిపిస్తుంది ఇక తర్వాత శామ్ కురాన్ చాలా చాలా క్రుషల్ హిట్టర్ అండ్ మరోపక్క షారుఖ్ వీళ్ళిద్దరు డెత్ ఓవర్స్ లో ఫినిషర్స్ అని చెప్పుకోవచ్చు సో లాస్ట్ మ్యాచ్ లో కూడా మనం చూసుకోవచ్చు శామ్ కురాన్ లాస్ట్ ఓవర్ లో చాలా బాగా బ్యాటింగ్ చేశాడు అండ్ మరో పక్క షారూఖ్ ఖాన్ కూడా ఎక్స్ట్రాడినరీ హిట్టర్ బట్ షారుఖాన్ ఖాన్ ఏంటంటే వీళ్ళు కొంచెం ముందే యూజ్ చేసుకుంటే బెనిఫిట్ చివరి వరకు పెట్టుకోవడం అనేది కొంచెం డ్రాబ్యాక్ ఎందుకంటే ఇతను ఎలా ఆడతాడు ఇతను బ్యాటింగ్ స్టైల్ ఎలా ఉంటుంది ఎంత అగ్రెషన్ హిట్టింగ్ ఇతని దగ్గర ఉంది అనేది మనం చూడాలనుకుంటే షారూఖ్ ఖాన్ ని కొన్ని క్రూషియల్ సిచ్యువేషన్ లో రిలీజ్ చేయాలి బ్యాటింగ్ కి ఇక నతన్ ఎలిస్ హరిప్రీత్ బార్ రాహుల్ చేర్ హర్షదీప్ సింగ్ సో వీళ్ళు కూడా బౌలింగ్ పరంగా సెటిల్ గా ఉన్నారు అండ్ స్పిన్ పర్ 啊！这个 రాహుల్ చర్ క్రూషియల్ స్పిన్నర్ హరిప్రీత్ బార్ లెఫ్ట్ హౌన్ స్పిన్ కూడా చాలా క్రూషిల్ అని చెప్పుకోవచ్చు సో ఎక్స్పీరియన్స్ స్పిన్ అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ రాహుల్ చర్ కి ఎక్స్పీరియన్స్ ఉంటే అక్కడ చాల్ అశ్విన్ ఇద్దరు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్ ఉన్నారు సో కొంచెం బౌలింగ్ అడ్వాంటేజ్ కూడా రాజస్థాన్ కి బాగా కనిపిస్తున్నాయి అండ్ స్వాప్ లో వచ్చే బౌలర్ రిషి ధవన్ ఇతను బ్యాటింగ్ చేస్తాడు బౌలింగ్ కూడా చేయగలుగుతాడు సో ఓవరాల్ గా మరి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ సో కొంచెం క్రూషియల్ మ్యాచ్ అండ్ పంజాబ్ లోకల్ టీమ్ బట్ రాజస్థాన్ కూడా చాలా అడ్వాంటేజ్ అయితే కనిపిస్తున్నాయి సో నాకైతే రెండు టీమ్స్ కంపేర్ చేసుకుంటే బ్యాటింగ్ సైడ్ చూసుకున్న రాజస్థాన్కి చాలా మంచి బ్యాటింగ్ లెత్తు ఉంది అండ్ పంజాబ్కి కూడా బ్యాటింగ్ స్ట్రెంత్ ఉంది బట్ ప్రూవ్ చేసుకుంటూ రావాలి అండ్ మరొక బౌలింగ్ చూసుకున్న రాజస్థాన్కి ఎక్స్ట్రాడరీ బౌలర్స్ ఉన్నారు అండ్ పంజాబ్కి కూడా బౌలింగ్ చూసుకుంటే అర్షత్ దీప్ అండ్ రాహుల్ చర్ ఇద్దరే క్రూషియల్ బౌలర్స్ కనిపిస్తున్నారు అండ్ శ్యాం కురన్ నత్తనలిస్ వీళ్ళు ఇద్దరు ఫారెన్ బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ చేయగలుగుతారు సో నాకైతే చాలా టఫ్ టఫైడ్ అయితే అనుకుంటున్నాను అంత ఈజీగా అయితే పంజాబ్ మ్యాచ్ను ఒలుకోదు సో ఓవరాల్ గా నేను అనుకోవడం అయితే నాకు ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ది అపరాహన్ అని నేను అనుకుంటున్నాను అండ్ మీరు కూడా రెండు టీమ్స్లో అనుకుంటున్నారో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి అండ్ ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకోండి వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మాదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను మ్యాచ్ అప్డేట్స్ పరంగా వెదర్ రిపోర్ట్ పిచ్ రిపోర్ట్ టాస్ అప్డేట్ కానీ ప్లేయింగ్లో అప్డేట్ కానీ టాస్ పడ్డాక మళ్ళీ మ్యాచ్ విన్ రిపోర్ట్ ఏదైనా మీరు తెలుసుకోవాలనుకుంటున్నా సరే వెంటనే మీరు మా స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి కొన్ని ఫేక్ ఛానల్స్ ఉన్నాయి అలాంటి అప్డేట్స్ మీరు తీసుకోవద్దు ఎందుకంటే మా పేరు యూజ్ చేసుకొని వాళ్ళు కొన్ని అప్డేట్స్ ఇస్తున్నారు అలాంటివి నమ్మద్దు జెన్యున్ అప్డేట్స్ అన్ని ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉన్న మా ఛానల్లో ఉన్నాయి అండ్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా తెలుగు స్పోర్ట్స్ ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి